రేపు ఆషాఢమాసంలో వచ్చే మొదటి శుక్రవారం. అదేవిధంగా పంచమీ తిథి కూడా కలిసి రానుంది. ఈ శుక్రవారము పంచమీ తిథి ఆషాఢమాసంలో రావడం వల్ల ఈరోజు చాలా పవిత్రంగా పరిగణించబడింది. మరి ఈ శుక్రవారం రోజున 7 మిరియాలతో రాత్రికి ఏ విధంగా చేస్తే తెల్లవారేసరికి మన ఇంట్లో డబ్బు మొత్తం నిండుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మిరియాలతో పరిహారం అనేది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అని వేద పండితులు తెలియజేస్తున్నారు. సహజంగా మిరియాలు అనేవి నలుపు రంగులో ఘాటైనవిగా ఉంటాయి. నలుపు రంగులో ఉండే వస్తువులతో మనం పరిహారం చేయటం వల్ల చాలా రకాలుగా మంచి ఫలితమైతే పొందగలుగుతాం. ఎందుకంటే నలుపు రంగులో ఉండే వాటికి అధిక శక్తి అనేది ఉంటుంది, దుష్టశక్తిని తొలగించగల అధిక శక్తి కలిగి ఉంటుంది. అంతేకాకుండా నలుపు రంగులో ఉండేవి అంటే శనీశ్వరునికి చాలా ఇష్టం. అందుకే నల్లటి మిరియాలతో పరిహారం చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తారు, మనపైన ఉన్నటువంటి శనీశ్వరుని అనుగ్రహం మరి కాస్త పెరుగుతుంది. ఇదివరకు శనీశ్వరుని ఆగ్రహం మనపైన ఉంటే ఆగ్రహం అంతా కూడా అనుగ్రహంగా మారిపోతుంది. ఇక ఆషాఢమాసంలో వచ్చే ఈ మొదటి శుక్రవారము అలానే పంచమీ తిథి కలిసి రావటం వల్ల చాలా విశేషం అని చెప్పుకోబడుతుంది. ఆషాఢమాసంలో ప్రతి ఆడపిల్ల, ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు గోరింటాకుని ధరించడం వల్ల వారి యొక్క గర్భానికి సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయని, శరీరంలో ఉండేటటువంటి అధిక వేడి తొలగిపోతుంది అని, వారు ఎప్పుడూ సుమంగళిగా ఉంటారు అని, భోగభాగ్యాలతో ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. అంత పవిత్రమైన ఈ మాసంలో పంచమీ తిథి శుక్రవారం కలిసి రావటం వల్ల ఈ పరిహారానికి చాలా శక్తులు ఉంటాయి. ఈ పరిహారం చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏదో ఒక రూపంలో ఒక శుభవార్తను వినటం కానీ, లేదా ఏదైనా ఒక శుభకార్యాన్ని మొదలు పెట్టడం కానీ, లేదా మీకు ఇన్ని రోజుల నుండి ఆగిపోయిన పని ఏదైనా ఉన్నా ఆ పనిలో విజయం కలగటం కానీ, ఆగిపోయిన వెనుకబడిన పనులు ముందుకు రావటం కానీ జరుగుతుంది. ఏదైనా ఒక మంచి సంకేతం ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మంచి పని మీరు ఖచ్చితంగా చేస్తారు. అది విద్య, ఉద్యోగ, వ్యాపారం, రాజకీయం, ఇలా ఏ రంగంలోనైనా సరే మంచి విజయాన్ని సాధించగలుగుతారు. మిరియాలు అనేవి ఘాటుగా ఉంటాయి. ఆ ఘాటు తత్వం అనేది జీవితంలో భరించలేని కష్టాలు ఎన్ని ఉన్నా సరే ఈ పరిహారం చేయటం వల్ల మీరు భరించలేని బాధలు కష్టాల్లో ఉన్నా అందులో నుండి కూడా బయటపడగలుగుతారు. మిరియాలు ఉన్నటువంటి ఘాటులకి మన కష్టాలు అనేవి ఎంత అనే విధంగా ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే కష్టాలని కూడా మిరియాల ఘాటుకి తట్టుకునే విధంగా ఉండాలి అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. కష్టం ఎంత పెద్దది అయినా సరే మనకు కొన్ని విధాలుగా ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యం ఉంటే చాలు, జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటుంది. కష్టాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉంటాయి. కానీ కొంతమంది జీవితంలో కష్టాలు వస్తే వెళ్ళటానికి చాలా టైం పడుతుంది. మరికొంతమంది జీవితంలో కష్టం అనేది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మరి కష్టం అనేది కొంతమందికి ఎక్కువ రోజులు, మరికొంతమందికి తక్కువ రోజులు ఎందుకు ఉంటుంది అంటే, కొంతమంది చేసుకున్న కర్మ ఫలాల వల్ల వారు ఎక్కువ రోజులు కష్టాన్ని అనుభవించవలసి వస్తుంది. మరి ఈ పరిహారం చేయటం వల్ల మీ తలరాతనే మారిపోతుంది, మీ యొక్క కర్మ ఫలం కూడా పుణ్యఫలంగా మారిపోతుంది. రేపు శుక్రవారం రోజు రాత్రికి పడుకునే ముందు 7 మిరియాలను తీసుకోవాలి. 7 మిరియాలు అంటే 7 తీసుకోవాలి. ఈ 7 మిరియాలు అనేవి నల్లటి రంగులో ఉండే విధంగా చూసుకోండి. సహజంగా మిరియాలు 2 రకాలు ఉంటాయి, ఒకటి నలుపు, ఒకటి తెలుపు, ఇలా 2 రకాలు ఉంటాయి. కానీ మనకు ఈ పరిహారానికి కావాల్సింది మాత్రం నలుపు రంగులో ఉండేటటువంటి మిరియాలు 7 తీసుకోండి. తరువాత ఆ మిరియాలను మీరు మీ ఎడమ చేయిలో పట్టుకోండి. ఆడవారు అయితే ఎడమ చేయిలో పట్టుకోండి, మగవారు అయితే కుడి చేయిలో పట్టుకోండి. అలా పట్టుకొని మీ గుప్పిడిని ముడిచివేయండి. అంటే మనం ఎలా అయితే గుప్పిడిని
ముడిచి వేస్తూ ఉంటామో అలా గుప్పెట్లో పెట్టుకోండి. ఆ గుప్పెడిని తీసి మీ నుదుటి భాగం పైన పెట్టుకోండి. అక్కడ మన తల రాత ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతూ ఉంటుంది కదా. ఆ విధంగా మీరు మీ గుప్పిడిని తీసి మీ నుదుటి పైన పెట్టుకొని మీకు ఉన్నటువంటి కష్టాలను ఒకసారి చెప్పుకోండి. అంటే మనం కష్టాలను తీరాలి అని లేదా ఇతరులతో చెబితే మన బాధ అనేది ఏ విధంగానైతే తీరుతూ ఉంటుందో, కొంచెం భారం అనేది తగ్గిపోతూ ఉంటుందో, ఆ విధంగా మీరు స్వయంగా ఒక ఫ్రెండ్తో చెప్పుకున్నట్టుగా మీరు ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మీ కష్టాన్ని చెప్పుకోండి. తరువాత ఆ 7 మిరియాలను తీసుకొని మీ దిండు కింద పెట్టుకోండి. ఏదైనా ఒక చిన్న కవర్లో కానీ లేదా ఏదైనా ఒక పేపర్లో కానీ పెట్టి వాటిని మడిపి వేసినటువంటి కవర్ని మీ దిండు కింద పెట్టుకొని నిద్రించండి. అలా చేయడం వల్ల మీకున్నటువంటి కష్టాలన్నింటినీ కూడా మిరియాలు లాగేసుకుంటాయి. మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో, మీ కష్టాలకి కారణమైన దుష్టశక్తి ఏదైతే ఉందో, శనీశ్వరుని బాధలు గండాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిరియాలు లాగేసుకుంటాయి. మీకున్నటువంటి దరిద్ర బాధలు, పీడలు, భయంకరమైనటువంటి నరదృష్టి, నరఘోష వంటి సమస్యలు కూడా మిరియాలు లాగేసుకోవటం జరుగుతుంది. ఇక మిరియాలు లక్ష్మీదేవతకి కూడా ఇష్టమైనవి. ఈ కష్టాలన్నీ తొలగి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇక తరువాత మరుసటి రోజు ఉదయాన్నే, అంటే శనివారం రోజు, మీరు ఏదైతే కవర్లో మిరియాలను పెట్టారో ఆ మిరియాలను తీసుకొని వెళ్ళి మీరు డస్ట్బిన్లో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా ఎవ్వరు తొక్కని ఒక ప్రదేశంలో కానీ వదిలేసి రండి. అలా చేయటం వల్ల మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో మీరు ఆనందంగా జీవించగలుగుతారు. మీ జాతకంలో ఉండేటటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి. మిరియాలు ఎంత ఘాటుగా ఉంటాయి అంతటి కష్టాన్నైనా తొలగించగలుగుతాయి. అంటే మీరు జీవితంలో భరించలేని బాధలు, కష్టాల్లో ఉన్నా సరే ఈ పరిహారం చేయటం వల్ల ఆ కష్టాలన్నీ తొలగిపోయి మీకు ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి తెల్లవారేసరికి మీరు ధనవంతులు అవుతారు. మీ ఇంట్లో డబ్బు అనేది నిండుతూ ఉంటుంది లేదా ఏదో ఒక రూపంలో శుభవార్తను వింటారు, మంచి పనులు చేస్తారు, మీరు కష్టం నుండి బయటపడతారు, కష్టాలు ఈ రోజు నుండి తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ నల్లటి మిరియాలతో ఈ ఒక్క పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.